ఢిల్లీలో మూడోసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడంతో తుంగతుతిలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు లింగిడి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. తుంగతుర్తిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ బైక్ ర్యాలీ ప్రారంభించిన అనంతరం సహకార సంఘం ఎన్నికలలో ఒకటో వార్డ్ తుంగతుర్తిలో పోటీ చేసే అభ్యర్థికి ఇంటింట ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లింగిడి డి వెంకటేశ్వర్లు పార్టీ అభ్యర్థి మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిజమైన వృద్ధి ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల అవుతుంది అని ఢిల్లీ ప్రజలు భారతదేశ ప్రజలకు ఒక మార్గదర్శకంగా ఒక మంచి తీర్పు ఇచ్చినారు. ఇది భారత రాజకీయ రంగంలో పారదర్శక నాంది అయినటువంటిది. ఈ రోజు జరిగే ఎన్నికల్లో మందు మంచి డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకునే పరిస్థితుల్లో ఢిల్లీ ప్రజలు భారతదేశ ప్రజలందరూ కూడా ఒక వాయిస్ ఇచ్చిన ఏమిటంటే, మంచి ప్రభుత్వం ఉంటే మనకి ఎటువంటి లంచాలు అవసరం లేదు, ఎటువంటి ప్రలోభాలు అవసరం లేదు, మనల్ని అభివృద్ధి చేసే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటిది కావాలని ఒక దేశ ప్రజలకు వాయిస్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్ గారు 240 మంది పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రులు అందరూ కూడా ఢిల్లీలో కాపు కాసి 10 నుంచి 15 వరకు ఓటుకు డబ్బులు పంచినప్పటికీ ఢిల్లీ ప్రజలు వివేకవంతమైన తీర్పు ఇచ్చినారు. వాళ్ళ డబ్బులు తిరస్కరించినారు, వాళ్ళ పలుకుబడిని తిరస్కరించినారు, వాళ్ళ అధికారాన్ని తిరస్కరించినారు. ఢిల్లీ ప్రజలకు కావాల్సింది ముఖ్యమైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు. మా వెన్నంటి ఉంటాడు, మా పిల్లల భవిష్యత్తు బాగు చేస్తాడు, మా సమాజాన్ని బాగు చేస్తాడు, రాజకీయాలను ప్రక్షాళన చేస్తాడు అనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసముతోని ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారిని 70 సీట్లకు 62 సీట్లు ఇచ్చి కీర్తి పతాకాన్ని భారతదేశానికి అందించినారు. భారత రాజకీయ రంగంలో ఇది ఒక మలుపు.